కృష్ణా జిల్లా వీర్లంపాడు మండలం బుజ్జూరు గ్రామానికి చెందిన పాలడుగు వెంకటనంద 7వ తరగతి విద్యార్థిపై అధ్యాపకుడు విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కంచికచర్ల రవీంద్ర భారతిలో చదువుతున్న విద్యార్థిని గెస్ట్ లెక్చరర్గా విధులు నిర్వహిస్తున్న సైదారావు అనే అధ్యాపకుడు అకారణంగా కర్రతో విచక్షణ రహితంగా కొట్టడంతో విద్యార్థి గాయాలయ్యాయి. స్కూల్ నుంచి ఇంటికి వెళ్లిన విద్యార్థి తనపై జరిగిన దాడికి సంబంధించిన విషయాన్ని తండ్రి రాధాకృష్ణకు చెప్పి మనస్తాపానికి వ్యక్తం చేశాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు కంచికచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాది కృష్ణా జిల్లా వీర్లపాడు మండలం దుజ్జూరు గ్రామం అండి. నా పేరు పాలడుగు రాధాకృష్ణ, మా బాబు పాలడుగు వెంకటనంద, పాప మౌనిక అండి. వీళ్ళిద్దరూ కూడా కంచికచర్ల రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్లో 5th క్లాస్ చదువుతుంది మౌనిక, బాబు 7th క్లాస్ చదువుతున్నాడండి. నిన్న వాళ్ళ మ్యాథ్స్ టీచరు క్లాసులో అకారణంగా నవ్వాడనే కారణంతో బాబుని చితక్కొట్టాడు సార్. దానివల్ల ఇవన్నీ గాయాలు ఏర్పడ్డాయండి, దీనికి వాతలు వచ్చినాయి. రాత్రి పద్దాక చాలా ప్రాబ్లం ఫేస్ చేశాడు, అలానే తల పట్టుకుని కూడా కొట్టాడంటండి. ఈ తల కూడా రాత్రి మొత్తం నొప్పితో బాధపడ్డాడు సార్. అయితే దీని గురించి మేము కంప్లైంట్ చేయడం జరిగిందండి ప్రిన్సిపల్ గారికి. అయితే ఆ సార్ని తీసుకొచ్చి మాట్లాడదాము రేపు అని అన్నారు సార్. కానీ ఆ సార్ని తీసుకురాకుండా వాళ్ళు వచ్చి అపాలజీ చెప్పి మాట్లాడదాం ఇలాంటి సంఘటన జరగకూడదు.